హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో సండే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి సో ముందు రోజు నైట్ నేను మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట హెయిర్కి సో ఆయిల్ పెట్టేసుకుని నెక్స్ట్ డే కొంచెం లేట్గా అయితే లేచాము సో లేచేసరికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఫస్ట్ లేవగానే చేతనకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇంకా ఫీడ్ చేసేస్తున్నాను అనమాట సో వీడికి బ్రేక్ఫాస్ట్ తినాలంటే చాలా కష్టం అసలు ఎన్నో పాటలు చూపిస్తూ ఉంటాడు నాకు బ్రేక్ఫాస్ట్ తినాలంటే సమ్ము అలా మేనేజ్ చేసి పక్కన మా హస్బెండ్ ఎంగేజ్ చేస్తున్నారనమాట సో అది ఇది చూపించి ఎంగేజ్ చేస్తుంటే నేను అలాగ మేనేజ్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను దట్టు లేట్గా లేస్తే ఇంకా అస్సలే ఆకలేదు వీడికి తినాలంటే అస్సలు అనమాట టైం అప్పటికి నైన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా అలా మేనేజ్ చేసి ఓట్స్ అయితే ఫీడ్ చేసేసాను సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను కాసేపేలా కూర్చోబెడతా అనమాట అప్పుడు మా హస్బెండ్ అలా ఎంగేజ్ చేస్తూ ఆడిస్తుంటే ఏదో కాసేపు అటు ఇటు చూశాడు బట్ అప్పటికి ఏం పెట్టేస్తారు ఏంటన్నట్టు క్వశ్చన్ మార్క్ వేసి పెట్టి చూస్తున్నాడు చూసారా అసలు కాసేపు అటు చూడడం ఇటు చూడడం అలా మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మధ్య మేము మూవీస్ అయితే బాగా చూస్తున్నాం అనమాట ఇలాంటి హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటున్నాయేమో మాకు ఫుల్గా దీనివల్ల కొంచెం ఖాళీ దొరికినా సరే మంచిగా ఏదైనా మూవీ చూస్తే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అందుకే ఈరోజు కూడా మంచిగా మూవీ అయితే ఎంజాయ్ చేసేసాం ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆఫ్టర్నూన్ వచ్చి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట టైం ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు సో ఇంకా ఫస్ట్ అయితే చేతన్కి లంచ్ పెడదాం అన్నట్టుగా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను అండి దానికోసం కొంచెం రైస్ కొంచెం దాంతో దాంతోపాటు కొన్ని క్యారెట్ పీసెస్ కాస్త జీలకర్ర పసుపు అలాగే వెల్లుల్లి చిన్నది యాడ్ చేశాను అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ అయితే వేయిస్తాను అప్పుడు మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది కదా సో అలా అయితే మనకి పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది మాక్సిమం ఆఫ్టర్నూన్ నేను ఏదో ఒక వెజిటబుల్ కాంబినేషన్లో దాల్ అవి యాడ్ చేసి రైస్లో పెట్టడానికి ట్రై చేస్తా అండి అండ్ నైట్ కర్డ్ ప్రిపేర్ చేసి పెట్టా అనమాట సో అది కూడా అక్కడే ఉంది ఇంకా ఒకవేళ తినకపోతే కర్డ్ రైస్ పెడదాంలా చేతను కన్నట్టుగా ఫ్రిజ్లో అయితే ఇంకా పెట్టలేదు అండ్ ఈలోగా మాకైతే చికెన్ బిర్యానీ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట ఇది చాలా క్విక్ అండ్ ఈజీ వేలో చికెన్ బిర్యానీ అండి సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను రోబో కుక్లో చేయబోతున్నాను సో దానికోసం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా ఫస్ట్ ఈ రెసిపీ నేను ఎప్పుడైనా చాలా ఈజీగా అయిపోవాలి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వంట అయిపోవాలి బట్ నాన్ వెజ్ బిర్యానీ తినాలి అన్నప్పుడు చేస్తాను అనమాట సో అన్నీ కలిపేసి చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీలా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఇక్కడ నేను చికెన్ మంచిగా వాష్ చేసి తీసుకుని ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటో దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే మంచిగా నీట్గా అలా మ్యాష్ చేస్తూ వేస్తే బాగుంటుంది సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి మాత్రం యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి కానీ ఇలా మ్యాష్ చేసి అనుకోండి ఇంకా చేతులు ఫుల్ వండుతాయి అందుకే నేను పచ్చిమిర్చి సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట మిగిలినవన్నీ ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసినప్పుడు అన్నట్టుగా సో ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ తర్వాత టొమాటోస్ అన్ని స్క్వీజ్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే అంతా పడుతుంది అనమాట మసాలా అంతా చికెన్కి ఆనియన్స్కి సో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా డైరెక్ట్గా దీన్ని మనం కుక్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మిక్సింగ్కి మాత్రమే టైం పడుతుంది మనకి ఇక్కడ సో చూసారు కదా ఇలా అయితే మిక్స్ చేసుకున్నా నేను సో ఇప్పుడైతే నేను ఇంకా రోబో కుక్లో సోటే మోడ్ ఆన్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చిల్లీ పెట్టుకున్నాం కదా పక్కన సో ఆ చిల్లీస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకుని కాస్త ఫ్రై అవ్వని ఇవ్వాలి సో రోబో కుక్లో చాలా హీట్ వస్తుందండి త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ స్పీడ్ స్పీడ్గా వేసేస్తూ ఉండాలన్నమాట లేట్ అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు కానీ ఎందుకంటే ఫ్లోలో అనుకోండి బాగుంటుంది కదా అన్నట్టుగా నేను మాక్సిమం ఇంకా ఆన్ అండ్ ఆఫ్గా అడ్జస్ట్ చేస్తూ స్పీడ్గానే కుక్ చేసేస్తాను అండ్ ఇప్పుడు ముందు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకోవడమే ఇది రోబో కుక్ అనే కాదు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు మీరు ఇలాగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకుని బట్ నాకు ఈ రోబో కుక్లో అయితే ఇంకా టైమర్ సెట్ చేసుకుని ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఇలా కుక్ చేస్తా అండ్ నెక్స్ట్ ఇక్కడ చేతనికి రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట సో ఇది ఇప్పుడు మంచిగా పొటాటో మ్యాషర్తో అయితే మ్యాష్ చేసేసి దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి పెట్టేస్తాను సో ఈ మధ్య నేను కన్సిస్టెన్సీ ఇలా అయితే ఫీడ్ చేస్తున్నానండి బేబీస్కి ఏంటంటే గ్రాడ్యువల్గా మనం కన్సిస్టెన్సీని టైట్ చేస్తూ ఒక ముద్దలా వచ్చేలాగా పెడుతూ రావాలన్నమాట సో అలా అయితే ఏంటంటే రెగ్యులర్గా మనం నార్మల్గా తినేది ఎలా ఉంటుందో సో రైస్ కర్రీ కలుపుకుంది అంటే ఆ కన్సిస్టెన్సీకి అలవాటు అవుతారు జావలాగా స్లో స్లోగా తగ్గిస్తూ రావాలన్నమాట మెల్లగా తగ్గిస్తే ఏంటంటే వాళ్ళు స్లోగా అలవాటు చేసుకుంటారు అప్పుడు గొంతు పట్టడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సో నెక్స్ట్ మన చికెన్ కూడా మంచిగా వాటర్ రిలీజ్ చేసి వాటర్ ఇంకిపోయేలా కుక్ అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నా కొంచెం గ్రేవీ వస్తే ఇంకా గ్రేవీ కొన్ని పీసెస్ సపరేట్ చేద్దాం అన్నట్టుగా కొన్ని మాత్రమే యాడ్ చేశాను గ్రేవీకి కావాల్సినట్టుగా మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఒక్క టెన్ మినిట్స్లోనే ఇదంతా మంచిగా ఇలా గ్రేవీలాగా ఫామ్ అయి కుక్ అయిపోతుంది అనమాట సో నేనైతే ఇప్పుడు కొంచెం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట సో చికెన్ కొంచెం సైడ్కి తీసేసుకున్న తర్వాత దీనిలో ఏంటంటే ఇంకొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది కదా యాక్చువల్గా కర్రీకి సరిపోతుంది బట్ మన పులావ్లో రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చికెన్ పులావ్ కాబట్టి ఇంకా దీనిలో కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇంకా బిర్యానీ కాబట్టి నేను చేసే దీనికి ఒక కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని దీనిలోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట చికెన్ వండే ముందే బాస్మతి రైస్ దాన్ని అంతా తీసుకొచ్చి యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లిట్ పెట్టేసుకోవడమే సో లిడ్ పెట్టేసుకుంటే ఆల్రెడీ దీనిలో ప్రీసెట్ మెనూస్ ఉంటాయి కాబట్టి అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే ప్రెషర్ రిలీజ్ అవ్వకుండా ప్రెషర్ పెట్టామా లేదా బటన్ ముందు చెక్ చేసుకోవాలన్నమాట సో సాటే ఆప్షన్ క్యాన్సిల్ చేసి నేనైతే పులావ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కాబట్టి ఇంకా పులావ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను అనమాట సో లేదు అనుకుంటే కంబైన్గా కూడా చేసుకోవచ్చు బట్ నేను కర్రీ కొంచెం సపరేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంక ఈ మెథడ్లో అయితే చేశాను అండ్ చేతనికి లంచ్ కూడా ఫీడ్ చేసేసాను ఈలోగా మా హస్బెండ్ అయితే ఇంకా కూల్ డ్రింక్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారనమాట మా హస్బెండ్కి అయితే చికెన్ బిర్యానీ ఉంటే ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాల్సిందే మిగిలి ఎవరికన్నా ఈ అలవాటు ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు కూల్ డ్రింక్ లేకుండా నాన్ వెజ్ తినరు అనమాట అది బాగా అలవాటు ఇంకా అందుకే వెళ్తాను షాప్ కన్నారని ఇంకా చేతన్ని కూడా తీసుకొని వెళ్తున్నారు ఈ గ్యాప్లో నేను ఇంకా హెడ్ హెడ్బాత్ చేయాల్సింది ఉంది టైం అప్పటికే వన్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలాగో టెన్ ఓ క్లాక్ చేసాం కాబట్టి ఆకలి వేయట్లేదు సో మార్నింగ్ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇంకా ఎడ్ బా చేసి వస్తాను నేను ఈ గ్యాప్లో మీరిద్దరు వెళ్ళొచ్చండి అని చెప్పాను అనమాట సో నేను బాత్కి వెళ్ళేలోగా వీళ్ళిద్దరు షాప్కి అయితే వెళ్ళారు అండ్ చేతనికి లంచ్ ఫీడ్ చేసి వీళ్ళు వెళ్ళేలోగా ఇంకా నాకు ఈ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ప్రెషర్ అంతా రిలీజ్ చేసేసి మంచిగా లెడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది ఈసారి కొంచెం తేమగా ఉందనమాట చూడడానికి సరేలే కాసేపు వామ్ మోడ్ ఉంటుంది దీనిలో మనం అలా పెడితే ఏంటంటే ఎక్సెస్గా ఏమన్నా తేమ ఉన్నా అదంతా కూడా మంచిగా అనమాట మంచిగా కుక్ అయిపోద్ది ఎక్సెస్గా ఏమైనా ఆ మాయిశ్చర్ ఉంటే సో ఇంకా మోడ్ పెట్టేసి నేను కూడా చికెన్ సైడ్ పెట్టానని చెప్పాను కదండి ఇదే అండి సో ఇంకా చికెన్ కూడా పక్కన పెట్టేసాను కదా ఇలాగే వెళ్ళి అడ్వాస్ చేసి వచ్చాను అనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏం వ్లాగ్ షూట్ చేయలేదు కాసేపు ఇంకొక మూవీ చూసాము ఈరోజు టూ మూవీస్ చూస్తాము హిడింబో ఒకటి చూసాము సామాజవర్గామనం ఒకటి చూసాం అనమాట ఇలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మ్యాక్సిమం మూవీసే చూస్తున్నాము ఇలా చూస్తుంటే ఏంటంటే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట లేదంటే డైలీ అదే రొటీనా అన్నట్టు బోరింగ్గా అనిపిస్తుంది కదా సో ఎప్పుడు ఒకేలా ఉండాలంటే కష్టం కదా అందుకని ఇంకా అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట మా హస్బెండ్కి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటారు కానీ నేనే ఆ పని ఈ పని అది ఇది అనుకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని బట్ ఈ మధ్య ఏంటంటే ఆయన అస్తమా అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా ఇంకా పనులు చాలు కానీ త్వరగా కానిచ్చేసేసి అని చెప్పేసి మూవీస్ చూడడం కూడా అలవాటు చేశారనమాట నేను పెద్ద అంత ఫ్యాన్నే కాదు మూవీస్కి బట్ ఈ మధ్య అవి చూస్తుంటే రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకు అయ్యో ఎందుకు ఈ ఫన్ మిస్ అయిపోయాను అనిపించింది అనమాట సో తర్వాత ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయి అండ్ దాంతోపాటు క్రాఫ్ట్ కూడా అయిపోతుందని తెలిసిందనమాట ఇంతకుముందు మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే క్రాఫ్ట్ అయిపోయిందని నాకు అబద్ధం చెప్పారు నేను కూడా అయిపోయింది అనుకున్నాను బట్ మేము మొన్న ఒక రోజు బయటకు వెళ్తే అనిపించింది అనమాట సర్లే ఈరోజు తీసుకెళ్ళండి అంటే అప్పుడు తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చాము ముందైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి చేతనికి నట్స్ పౌడర్ అయిపోయిందని చెప్పాను కదా సో దానికి కావాల్సిన నట్స్ అయితే తీసుకుంటున్నాను సో నేను కొన్ని కాంబినేషన్ ఆఫ్ నట్స్ అయితే తీసుకుంటానండి ఒకసారి ఒక్కొక్క నట్స్ వెరైటీ చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో దట్ అన్ని రకాలు తిన్నట్టు ఉంటుంది కదా అన్నట్టుగా సో కొన్ని మాత్రం ఫిక్స్డ్గా తీసుకుంటూ ఉంటానులేండి ఏమేమి తీసుకున్నాయి ఏంటని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా ఇవన్నీ నేను ఎలా నట్స్ ఆర్డర్ చేశాను ఏంటనేది ఇంకా కమింగ్ బ్లాక్స్లో మీతో షేర్ చేస్తానండి డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని కావాల్సినవి ఉంటే ఇంకా మామిళమ్మ టెంపుల్ సైడ్లోనే వచ్చేసి ఇక్కడ సీతాఫలాలు తీసుకుంటున్నాం లాస్ట్ టైం సీతాఫలాలు చూస్తే చాలా కాస్ట్ చెప్పారు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అవి చెప్పారనమాట ఇప్పుడైతే వన్ ఫిఫ్టీగా వచ్చేసాయి సో ఒక డజన్ సీతాఫలాలు వన్ ఫిఫ్టీకి వచ్చాయి కదా అన్నట్టుగా తీసుకున్నాము సో ఇంకా బనానాస్ అవి కావాల్సినవి ఉంటే తీసుకుని ఇంక ఇంటికి వచ్చాం అనమాట సో ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో నెక్స్ట్ బ్లాగ్లో క్రాఫ్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్